భువనగిరి జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులు త్వరగా పూర్తి చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భువనగిరి పట్టణ ప్రధాన రహదారి పనులు చేపట్టి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని వారు అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ధర్నాలు చేస్తేనే అతుకుల రోడ్లను వేశారు, అతుకుల రోడ్డు కాదు రోడ్లు మొత్తం పూర్తి చేయాలని మహమ్మద్ అతహర్ డిమాండ్ చేశారు. లేని ఎడల భువనగిరి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు భువనగిరి పట్టణ ప్రధాన రహదారి రోడ్లకు మరమ్మతులు చేపట్టి ఏ విధంగా అయితే ఇంతకు ముందు ఉండే రోడ్లు ఆ విధంగా రోడ్లు వేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే భువనగిరి పట్టణంలో గత సంవత్సర కాలంగా రోడ్డు వైండింగ్ అని ప్రారంభించి నేటికి సంవత్సరం గడిచినా కూడా రోడ్డు వైండింగ్ పనులు పూర్తి చేయకపోవడం వలన ఎంతో మంది పట్టణ ప్రజలు కానీ వాహనాల వారు కానీ ఈ రోడ్డు గుండా వెళ్లేవారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు మీరు చూసుకుంటే భువనగిరి కలెక్టర్ ఆఫీస్ రాగిరి దగ్గర నుంచి చూసుకుంటే డాల్ఫిన్ హోటల్ వరకు, అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా చూసుకుంటే నల్గొండ చౌరస్తా వరకు ఈరోజు భువనగిరి పట్టణం యొక్క పట్టణ ప్రధాన రహదారి పరిస్థితి అతుకుల గుంతగా మారింది. ఏదో మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు నిరసన తెలిపినప్పుడు ఎక్కడైతే గుంతలు ఉన్నాయో కేవలం ఆ గుంతలు మాత్రమే పూడ్చుకుంటూ ఈరోజు భువనగిరి పట్టణ ప్రధాన రహదారిని ఒక అతుకుల గుంతగా మార్చారు. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ, ఈరోజు భువనగిరి పట్టణము ఒక జిల్లా కేంద్రంగా మారింది కానీ నేటి వరకు భువనగిరి పట్టణంలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ అభివృద్ధికి నోచుకోలేక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు పట్టణంలోని పట్టణ ప్రధాన రహదారి రోడ్ వైండింగ్ పనులు వెంటనే ప్రారంభించి మొత్తం భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారి కొత్త రోడ్డు వేయవలసిందిగా అధికారులను ప్రజాప్రతినిధులను మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు భువనగిరి పట్టణంలో ఏ సమస్య ఉన్నా కానీ అది రోడ్డు సమస్య కానీ రైతుల సమస్య కానీ డ్రైన్ల సమస్య కానీ ఏ సమస్య కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి ముందుంటుందని నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో భువనగిరి పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టడం ఎలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఉద్యోగం చేస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు భువనగిరి పట్టణంలో చూసుకుంటే గతంలో జగ్తపూర్ రోడ్లో గల ఆర్కే హాస్పిటల్ వద్ద రోడ్డు గుంతలమయంగా మారి ఎంతో మంది అక్కడ పడి కాళ్ళు చేతులు విరిగినా కూడా అధికారులకు చెప్తే తూతూ మంత్రంగా కేవలం సిమెంట్ వేసి అక్కడ వాళ్ళు మనవత్ చేస్తున్నారు. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము మున్సిపల్ వారిని కానీ ఆర్ఎండిని కానీ నేషనల్ హైవేని కానీ అదేవిధంగా భువనగిరి పట్టణ ప్రజాప్రతినిధులు కానీ, మీరు భువనగిరి పట్టణంలో అభివృద్ధి పనులు వెంటనే చేపట్టి రోడ్డు మనవలు చేసి మేము భువనగిరి పట్టణంలో రోజు ప్రతిరోజు ఏదో ఒక రూట్ల ఎవరో ఒకరు కింద పడి ఈ గుంతలలో వారి యొక్క కాలో కానీ చెయ్యో కానీ తినడం జరుగుతుంది. అయినా కానీ అధికారులు ప్రజాప్రతినిధులు పెడచేన పెట్టుకుంటూ ఈ యొక్క అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. ఇది భువనగిరి పట్టణానికి ఈ యొక్క దురదృష్టకరమో మరి ఏమిటో అర్థం కావడం లేదు. ఈరోజు భువనగిరి పట్టణంలో చూసుకుంటే ఎటు చూసినా అన్ని సమస్యలు ఉన్నాయి. భువనగిరి పట్టణంలోని 35 వార్డులలో ఏ ఒక్క వార్డులో కూడా సమస్య లేదని నిరూపించగలరా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఈరోజు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు ప్రభుత్వం నుండి ఫండ్స్ తీసుకొచ్చి మా యొక్క భువనగిరి యొక్క భువనగిరి జిల్లా కానీ భువనగిరి మున్సిపాలిటీ కానీ భువనగిరి అసెంబ్లీ కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయవలసిన హక్కు అభివృద్ధి గురించి అడిగే హక్కు మాకుంది, పని చేసే బాధ్యత మీకుంది. అందుకే అధికారులు ప్రజాప్రతినిధులు తమ యొక్క బాధ్యతను పూర్తిగా అమలు పరుస్తూ భువనగిరి పట్టణంలోని రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై షర్మిలక్క, జై షర్మిలక్క, జై షర్మిలక్క.